మనం పోరాటం చేయాల్సింది ఈ దుర్మార్గపు వైసీపీ నుంచి. మనతో మనలో మనం కొట్టుకుంటే బలహీన పడుతుంది, బలపడం బాధ్యతలు ఒకరికి అప్పచెప్తాం. ఒక నాయకులకు మండల అధ్యక్షులు వాళ్ళు ప్రభావవంతంగా చేయలేకపోతే మీరు స్థానికంగా మీరు చేయండి. దిస్ ఇస్ డెమోక్రసీ. ఒక మండలంలో మీకు నచ్చిన వ్యక్తి ఒకళ్ళు ఉంటే మీరు రేపు పొద్దున ఎన్నికలు జరగండి. మీరు స్థానికంగా మీ గ్రూప్లో మీరు ఎన్నికలు, మీరు నామినేషన్ పోస్టులు కాదు ఇది. మీరు 100 మంది ఉండిపోయారు. అమెరికన్ పాలిటిక్స్ చూడండి, రిపబ్లికన్ పార్టీలు 3 కొట్టుకుంటారు, ఒక నిలబడతాడు. అలాగే రేపు మండల అధ్యక్షుడికి రేపు పొద్దున ఎంత డెమోక్రసీ ఉండాలంటే ఎలక్టరల్ ప్రాసెస్లో ఇంక్లూడింగ్ పార్టీ ఎలక్షన్స్లో కూడా 2-3 కొట్టుకుని ఫైనల్ ఒకరు రావాలి. ఎక్కువ మంది ఆమోది అది దిస్ హౌ డెమోక్రసీ గెట్ స్ట్రెంగ్త్ రైట్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్ ఇన్ ది విత్ ఇన్ ద పార్టీ. సో దానికి వెళ్ళండి. కానీ ఈ ప్రాసెస్లో డోంట్ కిల్ ద వెరీ ప్లాట్ఫామ్ యూర్ స్టాండింగ్ ఆన్. మీరు దేని మీద అయితే నిలబడున్నారో దాన్ని చంపేయకండి. ఎందుకంటే ఇది కొత్త జనరేషన్ అని అర్థం చేసేసుకుని వాళ్ళు నిలబడే ఉన్నారు. ఈ రోజున వైసీపీ మంత్రులకి రిటార్డ్ ఇస్తుంది. మన నాయకులు, పెద్ద సీనియర్ నాయకుల కంటే కూడా 25 ఏళ్ళ యువకులు, 25-20 ఏళ్ళు యువతులు ఇస్తున్నారు, వీరమహిళలు ఇస్తున్నారు సార్, బలమైన రిటార్డ్. వాళ్ళని చూసి నేర్చుకోండి. వాళ్ళకి మనం ఎందుకంటే వాళ్ళ స్ఫూర్తిని మనం, ఎందుకంటే రేపు పొద్దున మనకి వయసు వచ్చినప్పుడే చేతికర్ర ఊతం అవసరం, అప్పుడు తెలుస్తుంటే ఊతం ఎంత అవసరం. అలాగే ఇంకొక తరం చేతికర్ర అవసరం అయినప్పుడే మనవడి అవసరం తెలుస్తుంటే. అలాగే కొత్త తరం రావాలని మీ నాయకులు సీనియర్ డబ్బులు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, కానీ మీ చుట్టూ నడవాలంటే యువతే ఉండాలి. యువత రావాలంటే మీరు డబ్బులతో కొనలేరు వాళ్ళని. వాళ్ళని ఓన్లీ మీ కమిట్మెంట్, మీ ఐడియాలజికల్ కన్విక్షన్తో మీరు వాళ్ళని మీ వెనక రాగలరు తప్ప మీరు డబ్బులు ఇస్తే వాళ్ళు రారు. నేను ఎవరికి డబ్బులు ఇవ్వనే ఇప్పటిదాకా. ఈ 100,000 మంది ఎందుకు రావాలి రోడ్ల మీదకి, ఇంక్లూడింగ్ కర్ణాటక, తెలంగాణ, ఆర్ తమిళనాడు, ఇంక్లూడింగ్ హోసూరు, వీటికి వెళ్తే. అంటే ఇది మీరు ప్రభావితం చేయగలిగే శక్తివంతులైన నాయకులు అవ్వాలని మనస్ఫూర్తిగా ఐఎమ్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్. అలాగే రేపు పొద్దున మీరు ఇన్ని జనవాణి సమస్యలు వచ్చినాయి. ఇది మీకు ఈరోజు చెప్తాను. నేను రాజమండ్రిలో నేను పార్టీ ఆఫీసర్, అది ఎవరికి చెప్పలే. మీరు అనుకోవచ్చు నేను చేయలేక చేయటం సార్ చెప్తున్నట్టుగా. నేనేమి 2-4 రోజులు నేను ఖాళీగా ఉండను. డబ్బులు సంపాదించాలి, ఒకవైపు పార్టీకి ఎవరిస్తున్నారు డబ్బులు, 100,000 రూపాయలు ఇస్తే సరిపోద్ది పార్టీ నడపడానికి? 100,000 రూపాయలు ఎక్కడ సరిపోదు డబ్బులు చెప్పండి? ఇన్ని 100,000 మంది ఇంతమందిని మెయింటైన్ చేయాలి, ఒక మాట ఇవ్వాలంటే ఇది లాట్ ఆఫ్ వాలంటీర్స్ ఇన్వాల్వ్. వాళ్ళు ఇష్టపడిస్తుంటే నడుస్తుంది పార్టీ. నాకు డబ్బులు ఇవ్వరు, కొన్నిసార్లు వాళ్ళే ఖర్చు పెడతారు. మీ చెప్తారు 3 పాతపట్నం పార్వతీపురం 3 టిఫిన్ బండ్లు పెట్టుకున్న ఒక జన సైనికుడు 2 టిఫిన్ బండ్లు డబ్బుని పోరాట యాత్రకి పెట్టేశాడు. నేనున్న 30 రోజులు ఎంత తిప్పి కొడితే రోజుకి 1,000 రూపాయలు వస్తా, 2,000 అంటే నాకు ఆ డబ్బుకి ఎంత గౌరవం అంటే నాకు. అంటే నీకు వచ్చే 3,000 2,000 నువ్వు ఇచ్చేసావా అని అడిగాను. నేను అడిగాను జెండాలు అంతా ఎవరు కట్టారంటే తన పేరుంది ఎవరి అబ్బాయి అండి. చూస్తే ఎవరు కొంచెం డబ్బున్న అబ్బాయి అనుకున్నాను, కాదు రోజుకి ఒక బండ్లు ఉంటాయన్నా. నేను ఒక బండిని అడుగుతాను, మా ఇంట్లో బండి, నా ఫ్రెండ్ ఒకటి బండిని అవుతారు, మా అమ్మ ఒక బండిని అడుగుతారు. 3 బండ్లు 2 బండ్లు డబ్బులు ఇచ్చేసారు అబ్బాయి నాకు. మరి వాళ్ళకి నేను రుణపడి ఉంటాను ఒక ఇక్కడ. నేను అందుకని చెప్పి ఓటమి గెలుపులు నాకు సంబంధం లేదు, నేను వాళ్ళకి రుణపడి ఉన్నాను. పార్టీ ఓడిపోయిన తర్వాత ఎందుకు నిలబడినా, మరింత మొండిగా ఎందుకున్నానంటే నా కోసం 6% ప్రజలు నిలబడ్డారు, 7% ప్రజలు నిలబడ్డారు. వాళ్ళ కోసం నిలబడాలి. 93% నిలబడక్కర్లేదు నాకు, ఓకే. కానీ నా కోసం 7% మంది ప్రజలు నిలబడ్డారు. దట్స్ హౌ యూ షుడ్, దట్స్ హౌ యువర్ పర్సెప్షన్ షుడ్ బి. ఇప్పుడు మేము వచ్చి ఇప్పుడు రాపాక వరప్రసాద్ గారు వెళ్ళిపోయారు, బట్ యాస్ టు అండర్స్టాండ్ లైక్ సపోర్ట్ చేసిన జన సైనికులు కదా. నేను అంతకుముందు ఏమైనా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అయి ఉండొచ్చేమో, కానీ మేము యాడ్ చేస్తే ఒక 30-40-50 వేలు మేము యాడ్ చేసాం ఓటింగ్. మీరు పారిపోతామంటే కుదరదు. అలాగే రేపు పొద్దున ఎవరు సీటు ఎవరికి ఇచ్చినా కానీ, ఏ పరిస్థితుల్లో ఎవరికి ఇచ్చినా కానీ, మనందరం కలిపి అక్కడ ఆ వ్యక్తికి పనిచేయాలి. నేను రాజమండ్రిలో కూడా ఎందుకు ఆఫీస్ పెట్టానంటే ఒక మెసేజ్ చెప్పడానికి. నేను ఎక్కడికి వెళ్ళను, ఎంటైర్ బేస్ విల్ బి హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు మంగళగిరి గుంటూరు జిల్లా. దానికి ఇంకా అందుబాటులో ఉండడానికి రాజమండ్రిలో ఆఫీసు. రేపొద్దున అవసరమైతే నేను అది కూడా చెప్పాను. పిఠాపురంలో కూడా నేను ఆఫీస్ వెళ్ళాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక 25 ఇయర్స్ నేను ఆంధ్రప్రదేశ్ని అండగా ఉండడానికి నా ఆఖరి శ్వాస వరకు నేను ఫిక్స్ అయిపోయాను. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 సీట్లలో ఒకటే టార్గెట్ పెట్టాను, ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్ళకూడదు. ఈ కార్యక్రమం దానికి ముఖ్యం ఏంటంటే ఒక్క సీటు కూడా ఉభయ గోదావరి జిల్లాలో అడిగి వాళ్ళు వైసీపీ వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయకూడదు. ఇక్కడ కొట్లాడదాం, ఎంత గొడవ అంటే అంత గొడవ రెడీ. అలాగే
ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రౌడీజం వీళ్ళందరూ భయపడచ్చు. చాలామంది మన స్థానిక సిటీ నాయకులు కూడా ఇబ్బంది పడొచ్చాము. నేను చెప్తున్నాను మీకు, నేను ఇది పోయినసారి ఇదే సభలో నన్ను అన్యాయంగా తిడితే నా ఆ రోజు మా మహిళల మీద మా నాయకుల మీద కొట్టిన దాడి నా గుండె మీద జరిగిన దాడి, నేను మర్చిపోలేదు. ఆ రోజు అంతకు మించి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు. వాళ్ళు చేసిన పనికి తగ్గ పనిష్మెంట్ ఉంటుంది భవిష్యత్తులో, నేను మర్చిపోలేదు. దాంట్లో మొదటి భాగమే ఉభయ గోదావరి జిల్లా 34 సీట్లు ఒక్కటి కూడా అకౌంట్ ఓపెన్ చేయించి మనం 100% సక్సెస్ అయినట్టు దానికి దృష్టిలో పెట్టుకుని పనిచేద్దాం. అలాగే ఈ ఎమ్మెల్యే కానీ ఈ గుండాలు కానీ, కాకినాడ ఇస్ ఎ పీస్ఫుల్ ఏరియా, ఇక్కడ గుండాగర్దీ చేసినట్టు తోలు తీసేయాలి. ఇక్కడ వైజాగ్లో కానీ నువ్వు ఎక్కడో మీరు కూర్చోబెట్టి మీ ముఠా కక్షలో మీ వర్గ కక్షలో ఎక్కడో పులివెందుల్లో చేసుకొని అది తీసుకొచ్చి ఇక్కడ పెడతానంటే, ఈ సభాముఖం చెప్తున్నాను వైసీపీ నాయకులకి, తోలు తీసేస్తామని చెప్తున్నాను. ఇక్కడ కనుక రౌడీజం కనుక పట్టుకొచ్చారా, మీరు ఎంత పెద్ద రౌడీలు క్రిమినల్స్ అవ్వండి నాకు ఓకే. ఎందుకు చెప్తున్నానంటే గుండాలకి డబ్బు మీద ఆశ ఉంటుంది, రెవల్యూషనరీస్కి విప్లవకారులకి ఆశయం ఉంటుంది, సమాజాన్ని సరిచేయాలని ఉంటుంది. జనసేన పూర్తిగా ఒక విప్లవకారుల స్ఫూర్తితో ఉంటుంది, జన సైనికులందరినీ వీర మహిళలు కానీ. అందుకే మనం తట్టుకోవడం చాలా కష్టం గుండాలని గుర్తుపెట్టుకోండి. ఆ రోజున మన నాయకులు మీరు సరిగ్గా ప్లాన్ చేయక మీరు దెబ్బలు తిన్నారు, కానీ మన వాళ్ళకి అనుభవం లేదు. ఆ రోజు కనుక నేనే ఒక స్థానిక నాయకుడు అంటే మీ మీద చిన్నపాటి రవ్వ కూడా పండించేవాడు కాదు, నేను అలా ప్లాన్ చేసేవాడు. నా నాయకుడు పవన్ కళ్యాణ్ అయితే, నేను ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకుడిని అయితే నేను ఎలా హ్యాండిల్ చేసాను నేను చెప్పేవాడు. నువ్వు మా నాయకుడు అంటారా కొడక, నువ్వు బయటకు వస్తాను ఇలా చెప్తాను చెప్పాను. వాళ్ళు అంత పచ్చిపూతలు తిట్టారు కదా. అంటే మీ వర్క్ మీరు ప్లాన్ చేసేటప్పుడు, అంటే స్ట్రీట్ ఫైట్స్ ఉంటాయి, పాలిటిక్స్లో పాలసీలు ఉంటాయి, కొట్లాటలు కూడా ఉంటాయి. దేనికి కొట్లాట, స్థలాలు లాక్కోవడానికి కాదు, ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి. అలాగే సగటు మనిషి రక్షణకి కొట్లాట చాలా. డెమోక్రసీ ఏంటంటే కత్తులతో కర్రలతో కొట్టుకోకుండా, డెమోక్రసీ ఈజ్ అ బ్యాటిల్ ఆఫ్ వర్డ్స్. అందుకని మీరు బాగా చదవండి, అధ్యయనం చేయండి, పుస్తకాలు చదవక్కర్ల, మనుషులను చదవండి, సమాజాన్ని చదవండి, కష్టాలను తెలుసుకోండి, ఒక విలువకి నిలబడండి. దుర్గేష్ గారి కష్టం వస్తే పక్కన లేకపోతే నా నాయకత్వం ఏముంది ఇక్కడ. అందుకు మీకు చెప్తున్నాను, ఈ రౌడీ గుండ ఎమ్మెల్యే గెలవకూడదు, ఏం చేయాలి. అలాగే రేపు మాట్లాడతాను, ఇది జస్ట్ ఇది ఊరిని ఒక ప్రొలోగ్లోకి మాట్లాడుతున్నాను, ఇది రేపు మాట్లాడుకుందాం క్లియర్ కట్గా. కానీ ఈరోజు మటుకు మనం అంటే ఒక్కటే స్ఫూర్తితో మనం వెళ్ళాలి పైకి, ఒకటే స్ఫూర్తితోటి. 34 సీట్లకి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ అకౌంట్ ఓపెన్ చేయకూడదు, ఇదే గోల్. ఫాలో ది ప్రోటోకాల్స్. నా సెక్యూరిటీ చెప్తున్నప్పుడు నేను బతికుండాలి కాబట్టి నా సెక్యూరిటీ, మీకు ఎవరికి లైఫ్ థ్రెట్ లేదు, నాకు ఉంది. సుపారీ ఇచ్చారు ఇల్లు, ఒక మనిషిని చంపేసిన తర్వాత బయటకు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పాను కదా, మీరు నేను పాలిటిక్స్లోకి రాకముందే 2006లో కూర్చోబెట్టి మీరు రాకూడదని ప్రియమిటివ్ స్ట్రైక్ చేస్తాం. ఈరోజు ఆల్రెడీ వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు నన్ను బతికినిస్తారా, మీరు చెప్పండి. లైఫ్ థ్రెట్ ఉండమనుకుంటున్నారా, ఇక్కడ ఈగోస్ ఉంటాయా, బుల్లెట్ తీసుకోగలరా నా కోసం, నా సెక్యూరిటీ తీసుకుంటారు. ఇంకా దయచేసి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ చాలా పద్ధతిగా ఫాలో అవ్వండి. నేను అడిగితే నేను ఇప్పుడు దాకా ప్రధానమంత్రిని కలిసి నేను ఎప్పుడు సెక్యూరిటీ గురించి మాట్లాడలా, అమిత్ షా గారిని కలిసి నేను ఎప్పుడు సెక్యూరిటీ గురించి మాట్లాడలా. నా వై కేటగిరీ సెక్యూరిటీ ఉండే స్టేట్ని తీసేశాను, పంపించేశాను టీడీపీ టైంలోనే. ఎందుకంటే నేను మోర్ దెన్ గవర్నమెంట్ కంటే కూడా నాకు ప్రాణం ఇచ్చే నా జన సైనికులు నా సెక్యూరిటీని నమ్ముతాను. తుపాకులు కాపాడలేకపోవచ్చు కానీ ధైర్యం ఉన్న గుండె కాపాడవచ్చు, నాకు ధైర్యం ఉన్న గుండె నా సెక్యూరిటీ.